దేశమంతటా 15 ఆగస్టు పండగ 74 ఏళ్ల స్వాతంత్ర్యానికి జేజేల నీరాజనాలు కానీ ఇన్నేళ్లైనా మూఢనమ్మకాల పీడ ఇంకా విరగడ కాలేదనే చెప్పాలి ఈ చేదు నిజం వనపర్తి జిల్లా నాగాపూర్లో వెలుగు చూసింది స్వాతంత్ర్యం వచ్చింది అర్ధరాత్రి అక్కడ నలుగురి అనుమానాస్పద మృతి కూడా అదే టైం అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది నిధి వేటలో తాంత్రిక తంత్రమా మరేదైనా కుతంత్రమా అయితే అందరూ బాబాలు ఒకలా ఉండరా సైతాన్ల పేరిట పైసాల్ పిండుకునే పైతాన్లు ఉన్నారు తావీజులు బూదు కొబ్బరికాయలు దగుల్బాజీ తాంత్రికులెందరో గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చే నరరూప రాక్షసులెందరో వనపర్తి జిల్లా నాగాపూర్లో అదే జరిగిందా ఈ ఇంట్లో గుప్త నిధి కోసం క్షుద్ర పూజలు చేశారా అంతు చిక్కని రీతిలో ఆ నలుగురి మృతి నాలుగు చోట్ల నాలుగు శవాలు డెడ్ బాడీస్ ఒకటి దగ్గర లేవు ఒకరు బయట ఒకరు ఇంట్లో ఒక రూమ్లో ఒకరు కిచెన్లో ఒకరు హాల్లో ఒకరు డైనింగ్ హాల్లో ఒకరు ఇలా వేరే వేరే దగ్గర ఉన్నాయి ఎవరైనా అన్నోన్ పర్సన్ ఇట్లా వచ్చిండా వచ్చి ఇట్లా వీళ్ళని ఇట్లా ఏమన్నా చేసిండా అని కూడా అనుమానాలు ఉన్నాయి క్షుద్రతంతో బెడిసి కొట్టిందా నాగబంధం కాటేసిందా ఆశ చూపిన వాళ్లే అంతం చేశారా కలలో ఎవరు కనిపిస్తున్నారు అయిదని చెప్పడం వల్ల ఆ రోజు నీకేం కనిపించి చూపిస్తాం అని చెప్పి బండలు లేపినాం ఆ బాత్రూమ్ ఉంటే బాత్రూమ్లో బండలు లేపి చూస్తే చెట్టు వేర్లు ఉన్నాయి ఇవే సో నీకు కనిపించినాయి మొత్తం అని చెప్పి తిట్టినాం అప్పుడు అందరం కలిసి మేమే పిల్లలం ఇవిగో క్షుద్ర పూజ ఆనవాళ్ళు మరి ఆ తాంత్రికులు ఎవరు ఎక్కడా ఆ నలుగురిని బలి తీసుకుంది వాళ్లేనా వనపర్తి జిల్లా నాగాపూర్లో ఆ విషవలయం ఎవరిది ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం మిస్టరీగా మారింది గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించినట్టు స్పష్టంగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇందుకు అర్ధరాత్రి సమయంలో వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఆత్మహత్య హత్య లేక కెమికల్ ప్రయోగం విషప్రయోగం ఏమైనా జరిగిందా తెలుసుకుందాం ఆత్మహత్యలా హత్యలా ఆ ఇంట్లో నాలుగు శవాల వెనుక అసలు మిస్టరీ ఏంటి ఒక్కో చోట ఒక డెడ్ బాడీ ప్రతి శవం దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు అగరబత్తులు ఏం జరిగింది నిధివేటలో నరబరినా పథకం ప్రకారం హత్య చేశారా క్షుద్ర పూజల టచ్ ఏమైనా ఉందా లేదంటే నిధి దొరకగానే వాళ్ళని ఖతం చేశారా లేక నిధి ఏదని ప్రశ్నించినందుకు ఫినిష్ చేశారా విష ప్రయోగం జరిగిందనే ఆరోపణ తెరపైకొచ్చింది మరి నిజమేంటి అదెవరి పని ఎందుకు వనపర్తి జిల్లా రేపల్లి మండలంలోని నాగాపూర్లోని ఇంట్లోనే దారుణం జరిగింది హజీరా రహీం దంపతుల ఇల్లిది రహీం ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆకస్మికంగా చనిపోయాడు అంతేకాదు వాళ్ల మనవడు నీటి సంపులో పడి మృతి చెందాడు ఇప్పుడు హజీరా ఆమె కూతురు అస్మా అల్లుడు కాజాపాషా వారి కూతురు చిన్నారి అర్షిన్ నలుగురికి నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు వాళ్లవి హత్యల ఆత్మహత్యల అనేది మిస్టరీగా మారింది ఇప్పుడు ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనూ ఒకటే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో నాగాపూర్ గ్రామంలోని ప్రాంతంలోనూ ఇక్కడ మనం చూడవచ్చు ఇంటి గుమ్మానికి అవతల ఖాజాపాష ఎవరైతే ఉన్నారో ఖాజాపాష అక్కడ గుమ్మం అవతల పడిపోయి ఉండడం జరిగింది అలాగే ఇక్కడ మాత్రం అస్మా బేగం ఎవరైతే ఖాజాపాష భార్య ఎవరైతే ఉన్నారో ఆయన భార్య అస్మా బేగం ఈ ప్రాంతంలో చనిపోయి ఉండడం జరిగింది అలాగే ఇంకో గది ఏదైతే ఉందో కిచెన్ రూమ్ వంటగది ఏదైతే ఉందో అస్మా వల్ల తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె హాజరా బేగం ఇక్కడ చనిపోయి కనిపించడం జరిగింది ప్రతి మృతదేహం దగ్గర ఊదుబత్తీలు అలాగే టెంకాయ పసుపు కుంకుమతో పాటు కొన్ని పువ్వులు కూడా గులాబీ పువ్వులు కూడా ఇక్కడ ప్రతి మృతదేహం దగ్గర కనిపించడం మనకు విశేషం అలాగే ఇంకో గది ఏదైతే ఉందో ఆ గదిలో చిన్నారి 9 సంవత్సరాల చిన్నారి ఎవరైతే ఉన్నారో అర్షిన్
హర్షిన్ బేగం ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గదిలో చనిపోవడం జరిగింది. ఈ గడి ఎత్తులో పడిపోయి కనిపించడం జరిగింది. ఇక్కడ ఈ చిన్నారి వద్ద కూడా గులాబీ పువ్వులతో పాటు ఊదుబత్తీలు, టెంకాయ, అలాగే పసుపు కుంకుమలు కూడా ఈ చిన్నారి దగ్గర కూడా ఉండడం గమనించడం జరిగింది. పోలీసులు ఇదంతా కూడా సేకరించడం జరిగింది. హజీరా కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవంటున్నారు స్థానికులు. ఏ కోణంలో చూసినా ఆత్మహత్య అనటానికి ఆస్కారం లేదనేది వారి వాదన. అందరి అనుమానం ఒకటే, గుప్త నిధి కోసం క్షుద్ర పూజల తంతు జరిగిందా అని. పోలీసులు సీన్లోకి వచ్చారు. స్పాట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కాజపాషా బైక్ పడిపోయి ఉంది. నలుగురి మృతదేహాల దగ్గర నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అగరత్తులు ఉన్నాయి. అంటే ఇంట్లో తాంత్రిక పూజలు జరిగాయా? ఆ నలుగురు కాకుండా మరికొందరు అందులో పాల్గొన్నారా? వాళ్ళెవరూ, వాళ్లే హత్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు తెరపైకొచ్చాయి. హజీరా కుటుంబంలో ఆకస్మిక మరణాలు, అనుమానాస్పద మరణాలు ఇప్పుడూ లోకల్ గా చర్చనీయాంశమయ్యాయి. 2014లో గుప్తనిధి కోసం తవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. తాము వారించడంతో అప్పటి నుంచి ఆ ప్రయత్నాలను విరమించుకున్నారని బంధువులు చెబుతున్నారు. అదే మళ్ళీ తోగిండ్రు, మళ్ళీ ఎవరన్నా ఆయన ఎంబడున్నారో తెలియదు, ఎవరు చూడలేదు కదా సార్. ఎవరన్నా ఒకరు బతికి ఉన్నా గానీ ఎవరన్నా చూపిస్తుండే, ఆ పాపను కూడా బలవంతంగా చూపిరు చూడండి సార్. మరి ఇప్పుడు దారుణాలకు కారణాలేంటి, కారకులెవరు? అల్లుడు, ఖాజా, కూతురు ఒత్తిడి మేరకు మళ్లీ గుప్తనిధికి ప్రయత్నాలు ప్రారంభించారా? ఖాజా తనకు తెలిసిన తాంత్రికులను సీన్లోకి తెచ్చారా? లేదంటే గుప్తనిధి ఉందనే ప్రచారాన్ని విని ఆ ముఠ హజీరా కుటుంబాన్ని ముగ్గులోకి లాగిందా? ఈ దారుణం ముమ్మాటికి క్షుద్ర పూజల ముఠాదేనంటున్నారు బంధువులు. చిన్న పాప దగ్గర టెంకాయ ఎట్లా ఉంటుంది సార్? చిన్న పాప దగ్గర టెంకాయలు, ఉద్బత్తులు ఎట్లా ఉంటాయి? ఈడ మా పెద్దమ్మ దగ్గర ఉద్బత్తులు ఎట్లా ఉంటాయి? ఆమె ఇంట్లో వంట చేసుకుంటూ ఉంది. ఆమెని కత్తిగాడుతున్నాం, బండకేసి కొట్టిర్రు. హజీరా కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదంటున్నారు బంధువులు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవంటున్నారు. ముమ్మాటికి నిధి కోసమే ఎవరో ఈ దారుణాలకు పాల్పడ్డారనేది వాళ్ల ఆరోపణ. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రేపల్లి ప్రభుత్వాసుపత్రిలో డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. విషం ఆనవాళ్లున్నాయని వైద్యులు స్పష్టం చేశారు. కానీ వారు తమకు తామే విషం తీసుకున్నారా, బలవంతంగా ఎవరైనా తాగించారా అనేది ఫోరెన్సిక్ నివేదికలు తేలుతుందన్నారు పోలీసులు. సంఘటనా స్థలంలో కాజా ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హజీరా, అర్షిన్ల ఫోన్లు కనిపించలేదు. కాల్ డేటా ఆధారంగా కూపీలాగుతున్నారు పోలీసులు. మరోవైపు డాగ్ స్క్వాడ్ నాగపూర్లోని ఓ ఇంటి దగ్గర తచ్చాడటం చర్చనీయాంశంగా మారింది. గుప్త నిధుల కోసం జరిపిన క్షుద్ర పూజలే ఈ నలుగురి ప్రాణాలు బలుగున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. సంఘటనా స్థలం నుంచి ఇప్పటికే పోలీసులు ఆధారాలను సేకరించడం జరిగింది. ఈ మిస్టరీ వీడాలంటే అర్ధరాత్రి సమయంలో వీరితో పాటు ఎవరున్నారో ఆ విషయం తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అంజిత్తో సమీ, TV9, మహబూబ్నగర్ జిల్లా.